హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఇప్పుడు మనం చూడబోయేది ఇది ఏంటి అంటే బ్లాక్ పెప్పర్, మిరియాలు. చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగుతుంది, ప్రొడక్షన్ మన సౌత్ లోనే ఉందన్నమాట. కాబట్టి ఈ బిజినెస్ మీరు ఎంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం ప్రొడక్షన్లో ఇవి మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. 90% ప్రొడక్షన్ ఇక్కడే ఉంది, మిగతా 10% వేరే చోట్ల ఉన్నాయన్నమాట. కనుక మనం గనుక ఇక్కడ నుంచి మనం తీసుకొని వచ్చి ఇక్కడ మన దగ్గర మార్కెట్ చేస్తే ఏపీ, తెలంగాణలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రేట్ చూసుకుంటే మీకు డైరెక్ట్గా మనం ట్రేడర్స్ దగ్గర, రైతుల దగ్గర కొనేటప్పుడు మనకు పడే రేట్ వచ్చి కేజీ 500 దాకా పడుతుంది. మార్కెట్లో ఇప్పుడు బ్లాక్ పెప్పర్ ఎంతకు అమ్ముతున్నారంటే మనకి 1100 దాకా కేజీ అమ్ముతున్నారు. సో అంటే చూడండి, దీంట్లో కూడా యాక్చువల్లీ మీకు మిరియాల్లో వెరైటీస్ ఉంటాయన్నమాట. ఆ సైజు ఉంటుంది ఇన్ని ఎంఎం అని, ఆ సైజు నెక్స్ట్ బోల్డ్ అని రకరకాలుగా ఉంటుంది. సో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. కానీ కస్టమర్ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు మిరియాలు కావాలని అడుగుతారు తప్ప దాని లోపల ఉండే క్వాలిటీ అంటే అది ఎన్ని ఎంఎం ఇవన్నీ చూడరు. మీరైనా సరే నేనైనా సరే నేరుగా వెళ్ళి డైరెక్ట్గా మిరియాలు తీసుకొని వచ్చేస్తామన్నమాట, మిరియాలను అడిగి తీసుకొని వచ్చేస్తాం. సో కొన్ని చోట్ల మీకు ఐడియా ఉండే ఉంటుంది, దీంట్లో పపాయ సీడ్స్ని మిక్స్ చేసి కల్తీ చేస్తారు. సో అది కనిపెట్టలేము యాక్చువల్లీ, అటువంటిది అయితే ఇంకా తక్కువ రేటుకే ఉంటుంది. బట్ మనం చెప్పేది వచ్చి డైరెక్ట్గా రైతుల దగ్గర ఒరిజినల్ కొనుక్కునేటప్పుడు కాస్ట్ పడేది 500 మాత్రమే అన్నమాట, 500. కానీ మనకి మార్కెట్ ఇక్కడ 1100, అంటే సుమారు 600 రూపాయలు డిఫరెంట్ ఉంది. ఏది అక్కడ మార్కెట్కి మనకి ఇక్కడ రిటైల్ మార్కెట్కి సుమారు మీకు కేజీ మీద 600 డిఫరెంట్ ఉందన్నమాట. సో మీరు కనుక అక్కడ 500కి మీరు కొనుగోలు చేసి మీరు డైరెక్ట్గా ఏపీ, తెలంగాణ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ట్రేడింగ్ చేస్తే, అంటే మీరు హోల్సేలర్స్కి ఇస్తే, అంటే హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు రిటైలర్కి ఇచ్చుకుంటారు, అంటే ఒక రోజుకి మీరు కేవలం 200 కేజీ సేల్ చేసినా, అంటే ఒక 50 కేజీలు బస్తా ఒక 4 సేల్ చేసుకున్నా, అంటే హోల్సేలర్ అంటే బల్క్గా తీసుకుంటారు కదా. మీరేం 100 గ్రాముల పొట్లాలు, 50 గ్రాముల పొట్లాలు అమ్మరు. హోల్సేలర్ అంటే ఆ వాళ్ళు వచ్చి ఒక 10 కేజీలు 20 కేజీలు మిరియాలు కాబట్టి 10 కేజీలు 20 కేజీలు, అదే మీకు రైస్ అంటే బస్తాలు తీసుకెళ్తారు, మిరియాలు కదా. సో కాస్ట్ ఎక్కువ కనుక ఒక్కొక్కరు ఒక 5 కేజీలు 10 కేజీలు పట్టుకెళ్లారే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజుకి 200 కేజీలు మీరు అమ్ముతున్నారు, ఓకేనా. ఈ రోజు కొన్నాళ్ళు రేపు రారు, రకరకాల కొత్త కొత్త హోల్సేలర్స్ వచ్చి కొత్త కొత్త ఊరు నుంచి వచ్చి మీ దగ్గర తీసుకెళ్తారు. ఈ విధంగా చూసుకుంటే 200 కేజీ అంటే కేజీ మీద 100 రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా, 200 కేజీ అంటే ఎంత, 20,000 పర్ డే, 20,000 ప్రాఫిట్ అనమాట ఇది. సో అంటే నెలకి ఎంత, 600,000 రూపాయలు ప్రాఫిట్. స్పైసెస్ లో ఇంత బిజినెస్ ఉందా అంటే ఇండియా మొత్తం స్పైస్ బిజినెస్ అనేది చాలా పెద్దది. స్పైసెస్ బిజినెస్ చాలా చాలా పెద్దది అనమాట. మీరు దీంతో పాటు ఇంకా ఇతర రకాల స్పైసెస్ కూడా తెచ్చి, అంటే యాలకులు, మీకు దాల్చిన్ రకరకాల ఉన్నాయి కదా, మీకు అవన్నీ కూడా తెచ్చి మీరు మార్కెట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది మెయిన్ గా పెట్టుకొని మిగతా అన్ని సైడ్ గా పెట్టుకొని చేయొచ్చు అనమాట బిజినెస్, ఏం మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇవి ఎక్కడ కొనుగోలు చేయాలి, మీలో చాలా మందికి డౌట్. మీరు కర్ణాటక నుంచి కొనుగోలు చేయొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో చాలా మంది మీకు సప్లయర్స్ ఉన్నారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళిపోండి, మీరు కర్ణాటక డైరెక్ట్ మీరు మార్కెట్కి వెళ్ళిపోతే అక్కడ నుంచే మీరు కొనుగోలు చేయొచ్చు. చాలా చాలా డెడ్ చీప్ రేట్స్ అన్నమాట కర్ణాటక, మనకు దగ్గరలో ఉంటుంది కర్ణాటక, కనుక మీరు కర్ణాటక ఎంచుకోవచ్చు మీకు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ నుంచి మీరు ట్రైన్, నేనైతే ట్రైన్ లగేజ్ బోయ్నే మీకు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రేట్ తక్కువ, మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చాలా చాలా తక్కువ, ట్రైన్ తక్కువ టైంలో వచ్చేస్తుంది. లేదు మీరు పెట్టుకుంటారంటే మీరు నవత, మీకు విఆర్ఎల్ ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీ ప్రాంతానికి తెచ్చుకొని మీరు మార్కెట్ చేయొచ్చు అనమాట. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇండియా మొత్తం ప్రొడక్షన్ లేదు. ఇది చెప్పాను కదా మీకు, కేరళ, కర్ణాటక, తమిళనాడులోనే ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఆ వాతావరణం అక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది. కనుక మీరు ఇప్పుడు ప్రెసెంట్ కంపల్సరీ దీనికి జిఎస్టీ ఇవన్నీ తీసుకోవాలి, ఎందుకంటే మీరు
ట్రేడింగ్ చేస్తారు కాబట్టి జిఎస్టి కంపల్సరీ అనమాట. సో ఖచ్చితంగా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఒక 4 బస్తాలు తీసుకుని వచ్చి మొదలు పెట్టండి. ఇది ఏం చెడిపోయే వస్తువు కాదు ఈ స్పైసెస్ అనేది, కనుక ఒక 4 బస్తాలతో మొదలు పెట్టండి. మెల్లగా ఖాతాలు పడిన తర్వాత 4-6 తర్వాత 10 బస్తాలు తర్వాత 15 బస్తాలు 20 బస్తాలు అని స్టాక్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి. నేను ఇచ్చే సలహా ఇదే అనమాట. ఒకేసారి పెద్ద మొత్తంలో తెచ్చి పెట్టుకోమని చెప్పట్లే. రెండోది, ఇది చెడిపోయే వస్తువు కాదు కనుక ఒకసారి ఒక 4-5 బస్తాలు తెచ్చి స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. చూడండి, మీరు ఒక 100 రూపాయలే మార్జిన్ పెట్టుకుంటున్నారు, 500 కొని 600కి ఇచ్చేస్తున్నారు హోల్సేలర్స్. 600కి ఇచ్చినా వాళ్ళకి మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ 1100 అమ్ముతున్నారు కేజీ, అంటే 500 ఉంటుంది మార్జిన్. 500 హోల్సేలర్ ఒక 200 ఎలా ఒక 150 అలా తీసుకుంటాడు, అతను రిటైలర్ కి ఇస్తాడు అనమాట. రిటైలర్ కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, కాకపోతే మనం రిటైల్ చేయలేము, ఎందుకంటే మనం తక్కువ పీరియడ్ లో ఎక్కువ ఏం చేయాలి. కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.